సార్, శోభన్ బాబు గారితో మీకు బాగా రిలేషన్ అంట కదండి. ఆయన చెప్పిన జీవిత సత్యం, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సేవ్ చేసావన్నది ముఖ్యం అన్నది మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చింది? బాగా, ఎందుకంటే అంటే నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలు చేస్తానో కూడా సైమిల్టేనియస్ బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాడిని. బిజినెస్ అంటే నాకు నచ్చిన సినిమాలన్నీ రైట్స్ కొనుక్కునేవాడిని, కృష్ణాంజలా రైట్స్ అని లేకపోతే నైజాం రైట్స్ అని ఇట్లా కొనుక్కొని రిలీజ్ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ఇంకో రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో కూడా షేర్ హోల్డర్గా చేరాను. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీను, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్. శోభన్ బాబు గారు అడిగారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ సంపాదన అంటే ఇవి చెప్పా. చెప్తే మీరు సినిమాలు బాగా తీసుకుంటున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు ఎవరు దాంట్లోనో షేర్ పెట్టారన్నారు, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అన్నాడు. ఇవి లేదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చేస్తున్నారండి అని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా మీ ఇష్టం అన్నాడు. సంవత్సరం తిరగకుండా రెండు కంపెనీలు మొత్తం పడిపోయినాయి. నా పెట్టుబడి పెట్టిందంతా పోయింది దాంట్లో. ఆ రెండో కంపెనీలో ఒక కంపెనీలో మాత్రం వాళ్ళు చేసిన అప్పులన్నీ నా మీద పడి, అందులో నేను సౌండ్గా ఉన్న పార్ట్నర్ నా మీదకి వచ్చేట ఉండేటప్పటికి అందరు నా మీద. సో మిమ్మల్ని పట్టుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయని మిమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళు, అంటే మీ మీద ఫోర్స్ ప్రజలని నేను తీర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఆయన అడిగాను, మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే అప్పుడు నేను ల్యాండ్ మీద చేస్తున్నాను. ల్యాండ్ అనేది ఎంత ఉందో అంతే ఉంటుంది, అది పెరగదు, కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగిపోయిన జనాభాకి ల్యాండ్ అదే ఉంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు. అది నాకు బాగా నచ్చి అప్పటి నుంచి మెడ్రాస్లో ఉండగా ఏ స్థలాలు కొనుక్కొని అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ మొదలెడదాం అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగి అట్లా ఇన్స్పిరేషన్ అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. యాక్చువల్ నా శోభన్ బాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రతి దాంట్లో మోటివేషనల్గా చెప్తూ ఉంటారండి. నేను చాలా దాంట్లో చెప్పాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే అనేక సందర్భాల్లో ఇట్లా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, సార్ మీ ఇంటర్వ్యూ చూసామండి, అది మాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, నేను కూడా అక్కడ ఒక 1000 గజాలు కొనుక్కున్నానండి, కొన్నప్పుడు ఈ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి అని వాళ్ళు వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుతున్నా. అంటే ఆస్తి కొనడానికి, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి మీరు ఒక కారణం అయ్యారు కదండి పరోక్షంగా, అది చాలా గొప్ప విషయం కదా సార్. అంటే రియల్ ఎస్టేట్ మోటివేషన్ ఇదే కదా సార్ యాక్చువల్గా మార్కెటింగ్ పీపుల్ని మోటివేట్ చేసేది ఈ మాటలే సార్. అలాగే ఇప్పుడు శోభన్ బాబు గారు ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఇన్స్పైర్ అయ్యారు, మురళీమోహన్ గారు ద్వారా ఎవరు ఇన్స్పైర్ అయ్యారు మన సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళు వాళ్ళు మీకు చెబితే నమ్మరు మీరు. ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ ముఖ్యంగా హీరోస్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అందరి దగ్గర, చాలామంది కొన్నారు, చాలామంది చాలామంది. చిరంజీవి గారు కొన్నారు, మరి రామ్ చరణ్ కొన్నాడు, అల్లు అర్జున్ కొన్నాడు, మహేష్ బాబు కొన్నాడు, అందరూ ఎన్టీఆర్ కొన్నాడు, వీళ్ళందరూ కూడా ల్యాండ్ కొన్నారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ మీద చాలా పెట్టారు, చాలా తెలివిగా పెట్టారు, అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి, అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మీకు ప్రత్యక్షంగా శోభన్ బాబు గారు చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక తెలివిగా ఒక మంచి దాని మీద పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆస్తి సంపాదించుకున్నారు, అంటే ఒక న్యాయం చేసుకున్నారు మీరు సంపాదించుకున్న దానికి. అట్లాగా మీరు చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి అంటే సినిమా వల్ల ఫలానా వాళ్ళని కాదు కానండి, చాలామంది విడిగా బయట నా ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యి కొట్టుకున్నాడు చాలామంది. అది ఇందాకలే చెప్పారు కదండి, ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అని. ఆఖరికి ఒక రోజున మన డైరెక్టర్ మారుతి గారు కూడా చెప్పాడు, ఆయన కూడా కొన్నారట సార్ మీది చూసి ఇన్స్పైర్ అయ్యి.